డాక్టర్ గారు, స్పాండిలైటిస్ చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు డైలీ లైఫ్ స్టైల్లో కూడా. కొంతమందికి పాపం తీవ్రమైన నొప్పి వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే అసలు ఈ స్పాండిలైటిస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు, మీరు ఇందాక కూడా నాకు స్పాండియాలసిస్, ఇఫ్ ఐఎమ్ నాట్ స్పెల్లింగ్ ఇట్ రాంగ్, సో అండ్ స్పాండిలైటిస్ రెండు వేరు వేరు అని చెప్పారు. ఒకసారి ముందుగా అసలు ఆ రెండు అంటే ఏంటి, స్పాండియాలసిస్ ఏంటి, స్పాండిలైటిస్ ఏంటి, ఒకసారి వివరిస్తారా? నవేడేస్ చూసుకున్నట్లయితే వెన్నెముకకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా కామన్గా వింటుంటాం. సో వీటిలో ఎక్కువ చూసేది స్పాండిలోసిస్. ఓకే, స్పాండిలోసిస్ అంటే సాధారణంగా వయసు పడడం వల్ల, వయసు పెరగడం వల్ల వచ్చే వెన్ను పూసలో సహజ అరుగుదల. ఇది ప్రాణాంతకమైనది కాదు, 45 ఇయర్స్ 50 ఇయర్స్ తర్వాత కామన్గా వచ్చే వెన్నెముకలో అరుగుదల. స్పాండిలైటిస్ అంటే వయసుతో సంబంధం లేకుండా 20 ఇయర్స్ 30 ఇయర్స్ చిన్న ఏజ్ వాళ్ళలోనే వెన్నెముకకు సంబంధించిన హెల్త్ ఇష్యూగా పరిగణించవచ్చు. ఇది ఎందుకు వస్తుందంటే ఇన్ఫ్లమేషన్, ఒక రకమైన వెన్నెముకకు సంబంధించిన ఆటోఇమ్యూన్ డిజార్డర్ వల్ల రావటం వల్ల ఏజ్తో సంబంధం లేకుండానే ఈవెన్ 20 ఇయర్స్ కంటే తక్కువ చిన్న వయసులో కూడా ఎస్పెషల్లీ మగవాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. సో స్పాండిలోసిస్ వేరు, స్పాండిలైటిస్ వేరు. సో స్పాండిలోసిస్ అంటే ఏంటి అంటే సహజంగానే మన వయసులో, మన బాడీలో వయసు పెరగడం వల్ల జాయింట్స్ అనేవి అరుగుదలకు లోనవుతుంటాయి. కామన్గా అందరికీ తెలిసింది ఏంటంటే మోకాళ్ళు అరిగిపోవడం, జాయింట్స్ అరిగిపోవడం అని చూస్తుంటాం. దీన్ని ఆర్థ్రైటిస్ అంటారు. ఇదే అరుగుదల వెన్నుపూసలు కూడా ఒక రకమైన జాయింట్సే, చిన్న చిన్న ఎముకలు, వాటిల్లో అరుగుదల తలెత్తడం వల్ల వచ్చే మెడనొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. ఇదే అరుగుదల వెన్నెముక చివరి భాగంలో, నడుము ప్రాంతంలో ఉన్నట్లయితే దాన్ని లంబార్ స్పాండిలోసిస్ అంటారు. ఎలా గుర్తించాలి అంటే మనం సాధారణంగా బాడీ, వెన్నెముక అనేది మన బాడీలో మేజర్ ఆర్గాన్, మూమెంట్కి హెల్ప్ అవుతుంది. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, తల బెండ్ చేసినప్పుడు, లేదంటే నడుము ఉంచినప్పుడు ప్రతి కదలికకు హెల్ప్ అయ్యేది వెన్నెముక. ఎప్పుడైతే కదలికలు కష్టంగా మారుతుందో, ఎక్కువ దూరం నడిస్తే నొప్పి, తల బెండ్ చేసినప్పుడు నొప్పి, ట్రావెలింగ్ చేసిన తర్వాత కొంచెం స్ట్రెయిన్ అయిన తర్వాత నొప్పి, వర్క్ చేసిన తర్వాత మెడనొప్పి వస్తుంది అన్నప్పుడు మనం ఇంటర్నల్గా వెన్నెముకలో అరుగుదల స్టార్ట్ అవుతుంది అని గుర్తించవచ్చు. సాధారణంగా ఫస్ట్ స్టేజ్లో స్పాండిలోసిస్లో ఎలా ఉంటాయి లక్షణాలు అంటే బాగా వర్క్ చేసినప్పుడు, స్ట్రెయిన్ అయినప్పుడు, ఎక్కువ దూరం ట్రావెల్ చేసినప్పుడు నొప్పి వస్తుంది, రెస్ట్ తీసుకున్నప్పుడు నొప్పి తగ్గిపోతుంది. ఈ రకమైన లక్షణాలు 3 నెలలు లేదా అంతకు మించి, అంతకంటే ఎక్కువ టైం కూడా ఇలాగే కొనసాగుతున్నట్లయితే, క్రమేణా నొప్పితో పాటు, అంటే ఇనిషియల్గా నొప్పి ఎట్లా ఉంటుందంటే వర్క్ చేసినప్పుడు వస్తుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, క్రమేణా ప్రాబ్లం ఇంటర్నల్గా పెరిగే కొద్దీ ఈవెన్ రెస్ట్ తీసుకున్నా కానీ నొప్పి తగ్గదు, 24/7 కంటిన్యూస్గా నొప్పి రావటం, వర్క్ చేసినప్పుడు నొప్పి తీవ్రత పెరగడం అనేది రెండవ దశలో ఉండే స్పాండిలోసిస్లో ఉండే లక్షణాలు. సో ప్రతి ఒక్కరి శరీరంలో, మన సాధారణంగా హ్యూమన్ బాడీ నేచర్ కూడా, ఎప్పుడైతే శరీరంలో నొప్పి మొదలవుతుందో, ఆ నొప్పి కదలికతో ఎక్కువ అవుతుందో, బాడీ ఏం చేస్తుందంటే తనంతటా తాను నొప్పి తగ్గించుకునే ప్రయత్నంలో కదలికలు తగ్గిపోతాయి. అంటే బాడీ ఆటోమేటిక్గా ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో స్టిఫ్నెస్ తలెత్తుతుంది. నొప్పి కదిలితే వస్తుంది కాబట్టి బాడీ మెకానిజం ఏమైపోతుంది, కదలకుండా ఉండేలా చూసుకుంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ కాంపెన్సేటరీ మెకానిజం. సో రెండవ లక్షణం స్పాండిలోసిస్లో వచ్చేది ఏంటంటే స్టిఫ్నెస్, కదలికలు కష్టంగా అయిపోయి మెడ అంతా స్టిఫ్గా అయిపోవడం. సాధారణంగా జరిగే ఫ్రీ మూమెంట్స్ అనేవి మెడలో ఉండవు, నడుములో ఉండవు. సో సెకండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ యొక్క లక్షణం స్టిఫ్నెస్, కదలికలు తగ్గిపోవడం. క్రమేణా ప్రాబ్లం పెరిగే కొద్దీ మూడవ దశలో స్పాండిలోసిస్ లక్షణం ఎలా ఉంటుంది అంటే మన శరీరంలో నర్వ్స్ అనేవి వెన్నెముకలో స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెడ భాగంలో కొన్ని నరాలు స్టార్ట్ అయ్యి కొన్ని చేతుల వరకు, కొన్ని నర్వ్స్ మోచేతుల వరకు, కొన్ని నర్వ్స్ ఆర్మ్స్ వరకు, కొన్ని నర్వ్స్ రిస్ట్ జాయింట్ వరకు, కొన్ని ఫింగర్ జాయింట్స్ వరకు. ఒక్కొక్క నర్వ్ రూట్ భాగంలో అంటే మెడలో స్టార్ట్ అయ్యి ఒక్కొక్క భాగంలో ఎండ్ అవుతుంది. ఎప్పుడైనా నరం మీద ప్రెజర్ పడినప్పుడు, లోనైనప్పుడు నొప్పి మెడ భాగంలో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ వరకు కూడా ట్రావెల్ అవుతుంది. ఆ నర్వ్ ట్రావెలింగ్ ప్రాంతం అంతా కూడా పెయిన్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ రాడిక్యులోపతి. సో మెడ భాగంలో స్టార్ట్ అయిన నొప్పి భుజాల వరకు,
చేతుల వరకు, మోచేతుల వరకు, ఫింగర్ జాయింట్స్ వరకు కూడా రావడం జరుగుతుంది. ఇదే రకమైన పెథాలజీ ఇంటర్నల్గా అంటే నడుము ప్రాంతంలో తలెత్తినట్లయితే నడుము భాగంలో ఉండే నొప్పి కాళ్ళలోకి ట్రావెల్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ రాడిక్యులోపతి. ఒక భాగంలో స్టార్ట్ అయిన నొప్పి ఆ నరం అంతా కూడా ఎక్కడి వరకు ట్రావెల్ ఉంటుందో అక్కడి వరకు నొప్పి రావటం. కొంతమందిలో ఒక భాగంలోనే నొప్పి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నడుము ప్రాంతంలో కంప్రెషన్ ఎక్కువ అయినప్పుడు సింగిల్ లెగ్ పెయిన్ వస్తుంది. నడుము ప్రాంతంలో నొప్పి స్టార్ట్ అయ్యి కాలి వేళ్ళు వరకు, కుడివైపు కానీ ఎడమవైపు కానీ రావడం జరుగుతుంది. దీన్ని షియాటికా ప్రాబ్లం అంటారు. సో షియాటికా కూడా స్పాండిలోసిస్ వ్యాధి ముదరడం వల్ల వచ్చే కాంప్లికేషన్గా చెప్పుకోవచ్చు.